క్లోజే కదా. నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు సో అందరు ఫిలిం ఇండస్ట్రీ అందరు ఎలా ఆలోచించారో నేను అలాగే ఆలోచించాను. గుణశేఖర్ గారు లేడీ ఓరియంటెడ్తో ఒక సినిమా, ఇది ప్రాక్టికల్గా సాధ్యమా, బడ్జెట్లు ఇవన్నీ. సో డెఫినెట్గా తనే ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆ రోజు నేను ఆలోచించిన నా ఆలోచనలు అయిపోయింది. ఆయన షూటింగ్ అలా మొదలుపెట్టారు. అయిపోయింది. ఒకరోజు ప్రకాష్ రాజ్ గారు ఈ స్టోరీ విని నాకు కాల్ చేశారు, రాజు ఒక హెల్ప్ చేయాలి నాకు, నువ్వు గుణశేఖర్ నీకు రుద్రమదేవ్ స్టోరీ చెప్తాడు విను అని. సరే ప్రకాష్ రాజ్ గారు అడిగారు. ఆయనకు నాకున్న రిలేషన్లో నేను నో అని చెప్పలేక సరే వింటాను అని ఒక ఇంట్రెస్ట్తోనే గుణశేఖర్ గారు నాకు ఫోన్ చేయడము, వెళ్ళి నేను స్క్రిప్ట్ విన్నాను. 3 అవర్స్ నరేషన్ ఇచ్చారు. సో ఆ 3 అవర్స్ నేను స్క్రిప్ట్ విని చాలా అంటే ఎంత ఎగ్జైట్ అయ్యానంటే నెక్స్ట్ ఇమీడియట్గా మా శిరీష్కి లక్ష్మణ్కి స్క్రిప్ట్ వినిపించే రేంజ్లో ఎగ్జైట్ అయ్యాను. సో నెక్స్ట్ డేనే అదే ఎనర్జీతో వాళ్ళిద్దరికీ ఈ స్టోరీ గుణశేఖర్ గారు నరేట్ చేశారు. మా ముగ్గురు ఫీలింగ్ ఒకటే, ఇది ఒక అద్భుతమైన స్క్రిప్ట్, గుణశేఖర్ గారు ఎంతో కష్టపడితే కానీ ఈ 3 అవర్స్ ఇలా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వలేరు ఒక డైరెక్టర్ అనే థాట్లో ముగ్గురిది ఒకే అభిప్రాయంతో డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కావాలి అని ఆ రోజు దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఆ రోజు ట్రావెల్ మొదలైంది. తర్వాత కూడా సో మెనీ సీజీ వల్ల అదర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. కానీ అదే ప్యాషన్తో సినిమా మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ని ఎక్కడ డ్రాప్ కాకుండా ఎన్నో మీ అందరికీ తెలుసు ఎన్నో రిలీజ్ డేట్లు మారుస్తూ తను సాటిస్ఫై వరకు చేస్తూ ఫైనల్గా 15 డేస్ బ్యాక్ సినిమా డేట్ ఇది 9 అక్టోబర్ లాక్ సార్ అని మాకు చెప్పడం, ప్రేక్షకులకు కూడా అదే ఇంకా ప్రేక్షకుల్ని క్షమించామని కోరుకొని ఫైనల్ డేట్ అనౌన్స్ చేశారు. సో ఆ రోజు నుంచి మళ్ళీ ఒక ఈ సినిమాని 9th ఎలా రీచ్ చేయాలని అందరం కలిసి హోంవర్క్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాం. సో నిన్న ఈరోజు ఈ సినిమా విషయంలో ఒక 2 మ్యాజిక్స్ షేర్ చేసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడాలని నేను మొన్న నైటే US నుంచి వచ్చాను. రాగానే నిన్న మార్నింగ్ ఫస్ట్ 2D చూశాను, మళ్ళీ చూడాలని నైట్ 3D చూశాను. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక తను చెప్పిన కథని ఏదైతే రుద్రమాదేవి హిస్టరీ ఉందో ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా కూడా తీయొచ్చు. ఒక మాస్ డైరెక్టర్ చేతిలో పెడితే ఈ సినిమాని ఏ రకంగానే తీయొచ్చు. కానీ తను ఆ బుక్లో ఏదైతే ఆ ఫీల్ ఉందో ఆ ఫీల్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా 2 గంటల 35 నిమిషాలు ఆ సినిమాని ఎలా సెట్ చేయాలో అలా అద్భుతంగా సెట్ చేసి చూపించారు. ఫెల్ట్ ఇస్ వెరీ హ్యాపీ. అంటే కథ విన్నప్పుడు ఏదైతే ఒక ఫీల్ ఉండేనో అది 2D చూడగానే వచ్చింది. పోతే ఈ సినిమాని గుణశేఖర్ గారు ముందు నుంచి 3D ఎక్కువ ఈ సినిమాని ఫస్ట్ టైం ఇండియన్ ఫిలిం దాంట్లో ఒక 3D ఫిలింగా చేయాలని 3D ఏం చేశాడేనా అని మళ్ళీ నిన్న నైట్ 3D చూస్తే ఇస్ 3D ఇస్ అ మైండ్ బ్లోయింగ్, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడో నా చిన్నతనంలో చిన్నారి చేతన్ చూశాను నేను, తర్వాత హాలీవుడ్ సినిమాలు చూసాం. ఒక తెలుగు సినిమా ఇవాళ ఇండియన్ స్క్రీన్ పైన ఒక 3D చూపించడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నేను ప్రేక్షకులను ఒకటే చెప్తాను, మీకు అవకాశం ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వెళ్ళి 3D చూడండి. 3D థియేటర్స్ తక్కువన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 2D చూడాలి. 2D చూసిన వాళ్ళు మళ్ళీ 3D చూడండి. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఒక హిస్టరీ, మన తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన ఒక హిస్టరీ. సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. సేమ్ టైం ఈరోజు మార్నింగ్ CM KCR గారిని కలవడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈరోజు అపాయింట్మెంట్ వస్తే గుణశేఖర్ గారు, నేను గుణశేఖర్ గారు మిస్సెస్ అందరం వెళ్ళి కలిసాం. వెళ్ళి కలవగానే KCR చెప్పగానే ఈజ్ 5 మినిట్స్లో ఇలాంటి ఒక హిస్టరీ ఫిలిమ్స్కి గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేయాలని ఇమ్మీడియట్గా 5 మినిట్స్లో ఈ సినిమాకి తెలంగాణ స్టేట్లో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. సో వారికి KCR గారికి అందరికీ ప్రత్యేకంగా మేము ఈరోజు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది.
సో దానికే ఇమ్మీడియట్గా ఇందాకే 1 అవర్ బ్యాకే జియో రాగానే గుణశేఖర్ గారు నేను అనుకుని మీ అందరిని పిలవగానే మీరు అందరూ హుటాహుటిన వచ్చినందుకు మీడియా ప్రతినిధులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజ్ తర్వాత అన్నీ మారుతాయేమో సో అంటే లేదు లేదు అంటే ఇప్పుడు ఇది ఎలాంటిది అంటే ఎవరిని తప్పు పట్టలేం ఇప్పుడు గుణశేఖర్ గారు ఎన్నో డేట్లు అనుకొని ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో అంతకుముందే వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం సో వాళ్ళు రేపు మార్నింగ్ షో అయ్యాక ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆటోమేటిక్గా అందరు ఆలోచిస్తారని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం విల్ వెయిట్ అండ్ సీ సో అలాగని మనం ఎవరిని మీరు షిఫ్ట్ కండని ఫోర్స్ చేయలేం సో అందరూ ఇండస్ట్రీలో ఎలా అంటే వాళ్ళు ముందు అనుకున్న డేట్ వాళ్ళు ఎప్పుడో సినిమా మొదలైనప్పుడే వాళ్ళ డేట్ అనౌన్స్ చేసుకున్నారు సడన్గా ఇప్పుడు మనం షిఫ్ట్ కండి అని ఎవరిని అడగలేం సో అది మాట్లాడాల్సిన అన్ని మాట్లాడుతున్నాం బట్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆలోచించే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ యా ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారు టైం ఇచ్చారు రేపు మార్నింగ్ గుణశేఖర్ గారు చంద్రబాబు గారు నాయుడి అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు ఆల్రెడీ మార్నింగ్ నుంచి అప్రోచింగ్ ఉంది సో అక్కడ అందరికి తెలిసిందే దసరాకి అమరావతి శంకుస్థాపనలో సీఎం గారు బిజీగా ఉన్నారు బట్ రేపు ఎట్టి పరిస్థితుల్లో గుణశేఖర్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సో వారితో కూడా కలిసి మా అడగడం జరుగుతుంది ముందుగా ఈరోజు ఇలా అనుకోకుండా సమావేశం అవడం వెనకాతల చాలా గొప్ప మలుపు చారిత్రాత్మక మలుపు అనొచ్చు జరిగింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారిని కేసీఆర్ గారిని కలవడం జరిగింది ఆయన కలవటం ఏంటి ఆయన ఒక చారిత్రాత్మక సినిమా తీస్తున్నావు నువ్వు దీనికి ఎంతైనా ప్రభుత్వం బాధ్యత ఉంది నీలాంటి దర్శకుల్ని నీలాంటి సినిమాల్ని మన సంస్కృతిని చాటి చెప్పే ఇలాంటి సినిమాలు రావాలి దీన్ని స్పెషల్ కేసుగా పరిగణిస్తూ వెంటనే దీనికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కల్పిస్తున్నాం అని కేవలం మాటలే కాకుండా వెంటనే చేతల్లో అక్కడ సరే సార్ సాయంత్రంలోగా పంపించేద్దాం జియో అంటే సాయంత్రం వరకు ఎందుకయ్యా వెంటనే పంపించండి అని ఆయన అంటే కేసీఆర్ గారు చాలా సాహితీప్రియులని మనం విన్నాం ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్న భాషల మీద ఉన్న పట్టు కానీ మెయిన్ సాహిత్యం మీద ఉన్న పట్టు అలాంటిది ఆయన ఈ చరిత్రకి ఎంత కనెక్ట్ అయిపోయారంటే ఆయన చాలా విశేషాలు రుద్రమదేవి గురించి ఆయన నాతో షేర్ చేసుకున్నారు గడిపిన కొద్ది సేపే నేనే చాలా ఆశ్చర్యపోయాను ఆయన కొన్ని శాసనాల గురించి టకటకమని చెప్పారు అవును సార్ నేను వాటన్నింటినీ కూడా స్టడీ చేశాను అనగానే ఆయన చాలా మెచ్చుకొని ఇదంతైనా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇంత ప్రోత్సాహాన్ని అంటే ఈ సమయంలో నాకు ఆయన ఇచ్చిన చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం అండి గుణశేఖర్ గారు చెప్పినట్టు దిల్రాజు గారు చెప్పినట్టు ఫ్రమ్ పాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి అండ్ గుణశేఖర్ గారు ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద చాలా వర్క్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేస్తూ గుణశేఖర్ గారే ప్రొడ్యూస్ చేయడం ఒక ఈజీ పని కాదు అండ్ ఆల్ ద క్రెడిట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి రాగిణి గారు నిలిమ యుక్త అందరూ ఒక ఫ్యామిలీగా నిల్చుకొని ఎటు పరిస్థితులు కూడా ఇలాంటి ఒక ప్యాషన్ ఒక ఇలాంటి ఫిలిం తీయాలని ఒక డ్రీమ్ ఉంది దాన్ని ఎలాగైనా మన ఫుల్ఫిల్ చేసి ఆడియన్స్ చూపించాలని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ఫేస్ చేసుకొని ఈరోజు రేపు రిలీజ్ డేట్ రేపు ఉంటుంది అండ్ డెఫినెట్గా అందరికి బాగా నచ్చుతుందని నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి అండ్ అగైన్ ప్రతి ఒక ఆడియన్స్లో ఉండేవాళ్ళు ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ ప్రతి ఒక్క మీడియా ప్రెస్ వాళ్ళందరూ త్రూ అవుట్ మన యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తున్నాం ప్రతి ఏదైనా ఉంటే ఇంపార్టెంట్గా మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ డెఫినెట్గా సీఎం గారు కేసీఆర్ గారు గివింగ్ అస్ అ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ సపోర్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ ఆ న్యూస్ వచ్చినట్టే ఐవ్ సీన్ దిస్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఈ ప్రాజెక్ట్ కోసం అందరూ
ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి అందరూ ఎవ్రీ వన్ చాలా పాజిటివ్గా ట్వీట్ చేయడం కానీ ఒక కుతూహలం ఇంకా పెరిగిందండి రేపు చూడాలని ఫిలిం. సో ఐ డెఫినెట్లీ హోప్ అందరూ వెళ్ళి రేపు మీకు నచ్చుతుంది అండ్ సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ. నుంచి కూడా మీడియా మిత్రులు చాలా అద్భుతమైన మీడియా మిత్రులు చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఎప్పుడు నా వెంట పడేవారు మీడియా వాళ్ళందరూ కూడా, సార్ ఈ సినిమా గురించి రాద్దాం 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 అని. ఈ రోజున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సైతం స్పందించారంటే మీరందించిన వార్తలండి. ఈ సినిమా గురించి మీరు చెప్పిన వాస్తవాలు, సినిమా నిర్మాణం వెనకాతలు కానీ సినిమా మీద కానీ మీరు చెప్పిన విశేషాలు అందరికీ చేరువయ్యాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని అనొచ్చు. అలాగే ఆయన ఎంత ఆసక్తి చూపించారంటే నేను ఇలాగ ఆయన ఎంతో బిజీగా ఉన్న ఆయన 3 గంటలు కేటాయించడం నిజంగా ఎంత విలువ నాకు తెలుసు. సరే ఇలా రేపు 9 అక్టోబర్ శుక్రవారం రేపు విడుదలవుతుంది, మీరు ముందు చూస్తే నాకు బాగుంటుంది సార్, మీరు సాహితీ ప్రియులు అని అనేసరికి నేను తప్పకుండా నేను చూస్తాను. ఈ 1-2 రోజులు కాదు, నేను ఫ్యామిలీతో వచ్చి ఆదివారం నాడు చూస్తానని చెప్పి ఆయన అంతటా ఆయన సినిమా చూడటానికి కూడా ఆయన ఆసక్తి కలిపి చూపించడం అనేది, ఇది ఈ రోజున కేవలం వ్యక్తిగతంగా ఒక గుణశేఖర్ అనబడేవాడికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కాదండి, కళల పట్ల కేసీఆర్ గారికి ఉన్న గౌరవం రెస్పెక్ట్. అంటే ఇక్కడ రుద్రమదేవ్ అనే సినిమాని ప్రోత్సహిస్తే ఎంతోమంది ప్రభావితులై మరిన్ని మన సంస్కృతిని ప్రేక్షకులకు చెప్పే ఇదో అవకాశం వస్తుందని చెప్పి, అంటే చరిత్రని చాలా మనం ఆదర్శంగా తీసుకోవాలండి, చరిత్రని గౌరవించాలి. నిన్న ఏం జరిగింది మనం రేపు జరగబోయేదానికి నిన్నటి అనుభవం కావాలి. అలాగా ఈరోజు నేను చరిత్రని గౌరవించి నేను ఒక రుద్రమదేవ్ అనే సినిమా తీస్తున్నట్లుగానే ఆయన కూడా చరిత్రను గౌరవించి అప్పట్లో 13వ శతాబ్దంలో కాకతీయులు వేలాది చెరువులు తవ్వించారండి, గణపతి దేవ చక్రవర్తి హయాంలో కానీ రుద్రమదేవి హయాంలో కానీ. అది మన కథలో కూడా అంతర్భాగంగా మనం టచ్ చేయడం జరిగింది. కాకతాళీయంగా మిషన్ కాకతీయ అని ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకొని అప్పట్లో కాకతీయులు ఎంత మంచి చేశారు, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ, ఆ ఇంకుడు గుంతలు అంటాం, వాన నీటిని భద్రపరుచుకోవటం, ఇలా చెరువులు తవ్వించటం, దీన్ని మళ్ళీ ఈ రోజున ఇంత మోడర్న్ దీంట్లో కూడా ఆయన అంటే ఎంతో హైటెక్గా ఒకవైపు వెళ్తున్నా మళ్ళీ పాత సాంప్రదాయ పద్ధతుల్ని ఆయన గౌరవించి అభివృద్ధికి మళ్ళీ ఇదవటం అనేది నేను చాలా అంత ఇంత కదిలిపోలేదు. అందుకని మరొకసారి సీఎం గారికి నిజంగా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది నిజంగా చాలా తక్కువ మాట. ఇంకా నా బోటి వాళ్ళు మీ ప్రోత్సాహం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు సార్, మీలాంటి వాళ్ళు భుజం తడితే ఇంకా మరిన్ని మంచి మంచి మన సంస్కృతిని మన దీన్ని చెప్పుకునే అవకాశం చాలామంది కలుగుతుంది. అలాగే మన తెలుగు భాష సంస్కృతిలో అది రాష్ట్రాలంటూ ఎల్లలేవు, సీఎం ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా రేపు కలవబోతున్నాను, ఆయన కూడా ఇదే ప్రోత్సాహం కళల మీద మన సంస్కృతి మీద రుద్రమదేవి సినిమాకి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆయన్ని రేపు కలుసుకొని వినమ్రంగా నా ఇది తెలియజేసుకుంటాను. సో అది కూడా రేపు నెరవేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు. నమస్కారం అండి. సినిమా గురించి మా గురించి అయితే గత 15 రోజులుగా మీరే ఎక్కువ చెప్తున్నారు మాకన్నా. సో ఈరోజు కేసీఆర్ గారు స్పందించిన తీరు నిజంగానే నాకు చాలా, అంటే రేపే రిలీజ్ అయ్యా, రేపు సాయంకాలం వరకు ఎందుకు, గంటలు ఇవ్వండి అన్నారు. అంటే ఆయన ఇచ్చే ప్రిఫరెన్స్ నేను అది నేను గమనించాను. సో థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దలు ఇలాగే
ప్రోత్సహిస్తూ ఉంటే నిజంగా కళని ఎవరైతే అభిమానిస్తారో. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ అంటారని అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతకన్నా మనం బెటర్గా వి హోప్ వి సాటిస్ఫై ఆల్. సో రేపు మళ్ళీ రిలీజ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.